హాయ్, మీరు చూస్తున్నారు టాకింగ్ మూవీస్ విత్ ఐ డ్రీమ్. నేను బాగి. సో మనకి ఎంటర్టైన్మెంట్ అనగానే గుర్తొచ్చేది సినిమా. తెలుగు వాళ్ళందరికీ చాలా ఇష్టమైన గేమ్ కబడ్డీ. సో ఈ రెండింటికి రిలేషన్ ఏంటి అంటారా? ఒక డైరెక్టర్ ఉన్నారు, చాలా రిలేషన్ కూడా ఉంది. ఆ విషయాలని మనం మాట్లాడుకుందాం. హాయ్ సార్. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? బాగున్నాండి. సో సత్య గారు, ఇప్పుడు వీడెవడు టైటిల్లో చాలా క్యూరియాసిటీ ఉంది. అండ్ ట్రైలర్ చూసిన తర్వాత చాలా బాగా నచ్చేసింది, పాటలు కూడా బాగున్నాయి. సో రిలీజ్ ఉంది, చిన్న నర్వస్నెస్ ఉంది, బట్ వీడెవడు మంచి పిక్చర్ అండి. తప్పకుండా ఇది ఒక స్పోర్ట్స్ థ్రిల్లర్ బేస్డ్ ఫిలిం. ఇది అందరూ థ్రిల్లరు, క్రైమ్ థ్రిల్లరు, లేకపోతే మర్డర్ మిస్టరీ థ్రిల్లరు, అట్లాంటి జానర్స్లో వెళ్తారు. ఫస్ట్ టైము ఇది యాక్చువల్లీ స్పోర్ట్స్ను ఒక క్రైమ్ బేస్డ్ థ్రిల్లర్ మిక్స్ చేశాను. అండ్ దట్స్ వెరీ న్యూ. ఇది అండ్ యాజ్ ట్రైలర్స్లో చూసుంటారు, కమర్షియల్ కమర్షియల్గా ఉంటుంది అండ్ థ్రిల్లింగ్ థ్రిల్లింగ్గా ఉంటుంది. సో టూ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇది. స్పోర్ట్స్ అనేది కొంచెం ఎనర్జీ లెవెల్స్ పెరుగుతూ ఉంటుంది. థ్రిల్లింగ్ అనేది ఆ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటుంది కదా, ఎవరు చంపారు, ఎవరు లైక్ వాట్ ఈస్ ద మర్డర్ అబౌట్, హౌ డి డీ కెల్ అని ఒక చిన్న క్యూరియాసిటీ ఉంటుంది. అండ్ వీడెవడు ఇస్ దట్ సర్ప్రైజ్ ప్యాకేజ్. ఎందుకు మీకు కబడ్డీ అంటే అంత ఇష్టం? కబడ్డీ అంటే ఫస్ట్ నుంచి ఇష్టం, స్కూల్ డేస్ నుంచి ఇష్టం. నాకు ఫస్ట్ వెనిలా కబడ్డీ కులర్ అని తమిళ పిక్చర్ అండి. అది తమిళ నుంచి నేను రీమేక్ భీమిలీ కబడ్డీ జట్టు వచ్చినాక అదొక అది బాగా ఆడి మళ్ళీ నేను కబడ్డీ బేస్డ్ తీస్తున్నానంటే అందరికి కబడ్డీ మీద ఇష్టం అంటున్నారు. బట్ ఇట్స్ బేసిక్లీ ఈ పిక్చర్కి ఒక స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ కావాలనుకున్నాం. కబడ్డీ ఒకటే ఒక బాడీ టు బాడీ కాంటాక్ట్, అంటే ఇట్ మనం స్టన్స్ చేసుకోవచ్చు, ఒక ఇంట్రెస్టింగ్ ఫైట్స్ చేసుకోవచ్చు కబడ్డీతో. ఇప్పుడు క్రికెట్ అంటే క్రికెట్ చేయలేము అట, జస్ట్ ఇది. సో ఇట్ హ్యాస్ అ థ్రిల్లింగ్ ఎలిమెంట్ విత్ సూపర్ కబడ్డీ హ్యాస్ దట్ బాడీ కాంటాక్ట్. అండ్ యాజ్ కబడ్డీ భీమిలీ ఒక బెంచ్ మార్క్, ఒక మంచి పిక్చరు, ఒక మంచి కబడ్డీ విలేజ్ కైండ్ ఆఫ్ కబడ్డీ పోషన్. బట్ వీడెవడ్లో ఏంటంటే ఒక ప్రో కబడ్డీ ప్రొఫెషనల్ కబడ్డీ ప్లేయర్, ఒక హీరో క్యారెక్టరైజేషనే ఒక ఈజ్ బేసిక్లీ అ కబడ్డీ ప్లేయర్. సో తనలో జరిగే లైఫ్ ఇన్సిడెంట్లే ఈ సినిమా అనమాట. అండ్ ఆబ్వియస్లీ కబడ్డీ తీసినప్పుడు కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుందండి, కెమెరా యాంగిల్స్ కానీ స్టైలిష్గా కొంచెం టెక్నికల్గా ఇంకా బాగుంటుంది. సో దట్స్ ద రీజన్ కబడ్డీ అనేది యూస్ చేసాం. అండ్ భీమిలీలో యూస్ చేసిన విలేజ్, దీంట్లో ఏమో కొంచెం పాలిష్డ్గా ఒక ప్రో కబడ్డీ, ఒక ఐపీఎల్ టైప్లో అదే కేబిఎల్ టైప్లో మీరు చూసుంటారు. సో ఆ టైప్లోనే సెట్ చేసాము. ప్లస్ ఇంకో ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే కబడ్డీ జైలు లోపల కబడ్డీ ఆడతారు. సో ఆ జైలర్స్ వర్సెస్ పోలీస్ టీమ్, సో ఆ టైప్లో కొంచెం ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అండ్ ఇట్స్ న్యూ దిస్ వన్, లెట్స్ సీ ఆడియన్స్ చెప్పాలి ఇది. సో వీడెవడు సినిమాకి యాక్చువల్లీ స్క్రీన్ ప్లే ప్రాణం అని చెప్పారు మీరు ఇంతకు ముందు. సో ఇలాంటి స్క్రీన్ ప్లే బేస్డ్ సినిమాలకు మనం ఎక్కువ స్టోరీ అడగలేం, రివీల్ చేస్తే మళ్ళీ ఆడియన్స్కి మజా పోతుంది అని చెప్పి. ఓకే, సో సినిమా స్టోరీ గురించి ఎక్కువ వద్దు కానీ, సో ఎలాంటి టైప్ ఆఫ్ మూవీ అవ్వబోతున్నారు? ఈవెన్ భీమిలీ కబడ్డీ జట్లో ఒక మెసేజ్ కూడా ఉంటుంది ఎంటర్టైన్మెంట్తో పాటు, బట్ ఇందులో ఎలా ఉండబోతుంది? ఇది ఒక వెరీ స్టైలిష్ థ్రిల్లర్ అండి. అంటే ఇట్ హ్యాస్ అ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, ఒక మర్డర్ మిస్టరీ ఉంటుంది, అండ్ టెక్నికలీ చాలా సౌండ్, లావిష్లీ మేడ్. అంటే మీరు భీమిలీకి, ఎస్ఎంఎస్కి, శంకరాకి దిస్ విల్ బీ అవర్ లార్జెస్ట్ స్కేల్, ఇంకొక లార్జెస్ట్ స్కేల్లో వెళ్ళాను. అండ్ తప్పకుండా వీడెవడు సో ఐఎమ్ సో కాన్ఫిడెంట్. నేను చేసిన మూడు పిక్చర్లు రీమేక్లు, దిస్ ఈస్ ద ఫస్ట్ ఫిల్మ్ స్టోరీ స్క్రీన్ ప్లే డైరెక్షన్ బై తాత్నే సత్య. అండ్ ఇది నాకు ఒక పోర్ట్ఫోలియో, దిస్ ఈస్ మై పోర్ట్ఫోలియో టు ద పబ్లిక్. నేను స్ట్రైట్ సబ్జెక్ట్స్ కూడా బాగా తీయగలుగుతాను అనే ఒక కాన్ఫిడెన్స్ ఉంది. ఎందుకంటే ఐఎమ్ ఎ వెరీ బిగ్, నాకు వీకెస్ట్ పాయింట్ ఏంటంటే నేను ఒక మంచి ఓరియేటర్ కదా, అంటే నరేట్ చేయను స్క్రిప్ట్, ఐ కాంట్ స్క్రిప్ట్ నరేట్, బట్ అన్నీ మైండ్లో ఉంటుంది. దాన్ని నేను విజువల్గా నేను చూపించగలుగుతాను స్క్రీన్ మీద, మీరు చూస్తారో అది ఎంజాయ్ చేస్తారు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద నరేషన్ పార్ట్ ఐఎమ్ వెరీ వెరీ యావరేజ్ అండ్ దిస్ వన్, బట్ దట్ ఈస్ ద వీకెస్ట్ దిస్ వన్. బట్ ప్లస్ పాయింట్స్ కూడా ఉన్నాయి నాకు, బికాజ్ ఐ కెన్ విజువలైజ్ మోర్ డిఫరెంట్ ఇది. బట్ స్క్రిప్ట్ కన్విన్స్ చేస్తేనే మనకి ఈ ప్రాజెక్ట్లో అన్నీ అవుతుంది. బట్ వీడెవడు ఈ ప్రాసెస్లో ఎట్ అయిందంటే సచిన్ బిలీవ్డ్ మీ ఇన్ మీ, అంటే తన ప్రీవియస్ పిక్చర్స్ చూసి నమ్మి. నేను ముందే చెప్పేశాను సచిన్కి, నేను నరేట్ చేయను సచిన్, ఎవడో నరేట్ చేస్తాడు, నువ్వు అర్థం చేసుకో, నేను నీకు సినిమాలో ఆ కంటెంట్ లేకపోతే నేను ఐ విల్ బీ ద ఫాల్ట్. బట్ వెన్ ఈ సా ద ఫస్ట్ కాపీ
హీ గేమ్ యూ షేక్ అండ్ సైడ్ యూర్ అ ఫెంటాస్టిక్ మేకర్ అన్నాడు. సో దట్ ఈస్ ద బిగ్ క్రెడిట్ ఫర్ మీ. అండ్ సచిన్ ఇస్ అ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్. అంటే ఒక ఒక ప్రొడ్యూసర్ కానీ ఒక హీరోగా దిస్ విల్ బీ అ వెరీ పాజిటివ్ పీపుల్ విల్ సీ ఇన్ సచిన్ ఇన్ అ డిఫరెంట్ మేనర్. ఇంకా నెక్స్ట్ సచిన్ ఫిల్మ్స్ విల్ బీ అ డిఫరెంట్ లెవెల్. అండ్ దిస్ ఇస్ జస్ట్ అ ప్లాట్ఫామ్. ఇది జస్ట్ ఒక సచిన్ మంచి పిక్చర్ చేశాడు అనే ఒక ప్లాట్ఫామ్ వస్తుంది. ఇక్కడి నుంచి తను ఇంకా ఇంకో రేంజ్కి వెళ్ళచ్చు. సో సచిన్తో ఈ సినిమా చేయాలి అనుకున్నప్పుడు అసలు స్టోరీకి బీజం వేసింది సచిన్ అని చెప్పారు మీరు. ఎగ్జాక్ట్లీ. సో నేను దాన్ని ఇంప్రూవ్ చేసి ఇలా చేస్తున్నాను అని. అంటే జస్ట్ అది సీడ్ అంటే నేను చెప్పేది ఇప్పుడు నేను రాసే స్క్రిప్ట్ థ్రిల్లర్గా రాస్తున్నానండి. ఐ వాజ్ రైటింగ్ ద స్క్రిప్ట్ ఆఫ్ థ్రిల్లర్. ఆ టైంలో సచిన్ పిలిచాడు. నేను థ్రిల్లర్గా చేసినప్పుడు రాసినప్పుడు సచిన్ చెప్పాడు నేను స్పోర్ట్స్గా ఒక స్పోర్ట్స్ సబ్జెక్ట్ చేస్తే బాగుంటుంది సత్య అన్నాడు. ఓకే సార్, నేను బ్యాక్ వెళ్ళాను. బ్యాక్ అండ్ ఫోర్త్ వెళ్తే సార్ ఒక థ్రిల్లర్ స్పోర్ట్స్ ఎందుకు రాకూడదు అని. ఇప్పుడు రాలేదు ఏది రీసెంట్గా రాలే. నథింగ్ కేమ్ ఆల్సో. సో థ్రిల్లర్ స్పోర్ట్స్గా ఎందుకు రాకూడదు అనేది జాయిన్ మిక్స్ చేశాను. సో దట్స్ వై ఆల్వేస్ సే ఆల్వేస్ ఇది ఐడియా అనేది ఇప్పుడు మీలో నుంచి రావచ్చు నాలో నుంచి రావచ్చు. బట్ ఒక సీడ్ పడేశాడు. ఆ సీడ్తో దాన్ని ఒక చెట్టుగా తయారు చేసే ఇది నేను చేశాను. సో థ్రిల్లింగ్ అండ్ స్పోర్ట్స్ మిక్స్ చేసి. ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ. అండ్ ఐ మేడ్ ద హోల్ స్క్రీన్ ప్లే అండ్ ఎవ్రీథింగ్. సో వెన్ యూ కేర్ఫుల్లీ మేక్ ద ట్రీ అండ్ విత్ ఫ్రూట్స్ అండ్ ఎవ్రీథింగ్ ఇట్ విల్ ఆల్వేస్ బీ ఫ్రూట్ఫుల్. ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేస్తారు దాంతో. సో ఈ మూవీ బోత్ తెలుగుతో పాటు తమిళలో. ఎగ్జాక్ట్లీ. వీ షాట్ టూ వర్షన్స్ అండి. తెలుగులో ఏమో దర్ క్యారెక్టర్స్ చేంజ్ అవుతూ ఉంటారు. ఇక్కడ శ్రీనివాస్ రెడ్డి, అక్కడ సతీష్ కామెడియన్ అని పెద్ద కామెడియన్. ఇక్కడ నరసింహ అని పోలీస్ ఆఫీసర్. ఇక్కడ అక్కడేమో హారిస్ అని ఒక పోలీస్ ఆఫీసర్. సో ఎవ్రీ టేక్ వీ టుక్ తెలుగు అండ్ తమిళ్ రెండుసార్లు షూట్ చేసాం అనమాట. సో నేటివిటీకి తగ్గట్టు ఆర్టిస్ట్ని చేంజ్ చేస్తాను. యా యా ఎగ్జాక్ట్లీ. సో అంటే 2010లో భీమిలి కబడ్డీ జడ్ చూసాం, ఆ తర్వాత ఎస్ఎంఎస్ శంకర్. ఇట్లా కొంచెం ఎక్కువ గ్యాప్ తీసుకుంటున్నారు ఎందుకు తెలుగు సినిమాకి? అంటే వేరే లాంగ్వేజ్లో ఏమైనా చేస్తే బిజీ? ఎక్కువ గ్యాప్ అనేది ఇది ఒకటే డిసైడ్ చేశానండి. క్వాంటిటీ కన్నా క్వాలిటీ కోసం నేను చూస్తున్నా మంచి పిక్చర్ చేద్దామని. భీమిలి చేసినప్పుడు నేను యాక్చువల్లీ అనుకోలే ఒక రీమేక్ చేద్దామని. బట్ ఐ టుక్ దట్ ఆపర్చునిటీ చేశాను. బట్ సక్సెస్ అయ్యి ఐ హ్యావ్ దట్ స్టిల్ దట్ క్రెడిట్ ఆఫ్ తాతనేని సత్య భీమిలి బాగా చేశాడని ఒక ఇది ఉంది. ఎస్ఎంఎస్ రజీనాని సుధీర్ బాగా ఇంట్రడ్యూస్ చేశాడని వచ్చింది. అంటే క్రెడిట్స్ ఆర్ గుడ్ గివెన్ గుడ్. బట్ దిస్ ఆల్వేస్ వెనకాల రీమేక్ డైరెక్టర్ అని ఒక ట్యాగ్ లైన్ వచ్చేది. సో ఆటోమేటిక్లీ ఎస్ఎంఎస్ అయినాక మళ్ళీ ఇంకో రీమేక్ వచ్చింది మౌనగురు అని తమిళ్ పిక్చర్. మళ్ళీ శంకర అని నారోహిత్ తీశాను. సో ఇట్స్ బికమింగ్ వన్ ఆర్ టెన్ ఇయర్స్ లైక్ తాతనేని సత్య అంటే రీమేక్లు బాగా తీస్తాడు, ప్రజెంట్ చేస్తాడు బాగా అని ఒక ఇది ఉంది. బట్ నెవర్ థాట్ ప్రొడ్యూసర్స్ నెవర్ థాట్ ఇన్ అ డిఫరెంట్ యాంగిల్. ఓకే లెట్స్ ట్రై స్ట్రైట్ సబ్జెక్ట్ చేద్దాం అనేది. మౌన గురు తర్వాత నాకు సూదుగామం వచ్చింది. అది అది తమిళ పెద్ద పిక్చర్. అది అది నేను అనుకున్నా అంటే ఇది ఇంకా ఇట్స్ బికమింగ్ టూ నన్ను ఇంకా ఇంకా పడేస్తారు అక్కడ రీమేక్ రీమేక్ ఇదని. అట్లా వద్దని నేను ఐ టేకిన్ అ లాంగ్ గ్యాప్. గ్యాప్ తీసుకున్నప్పుడు సమ్మన్ లైక్ ఈ పిక్చర్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గుడిమెట్ల శివ హీస్ గివెన్ అ గ్రేట్ సపోర్ట్ ఫర్ దిస్ ఫిలిం. ఆయన సచిన్ వాన్స్ టు డూ అ ఫిలిం సత్య, సో మీరు వచ్చి స్క్రిప్ట్ నరేట్ చేస్తారా అంటే ఫస్ట్ ఆయనకి చెప్పా నాకు ఇప్పుడు స్క్రిప్ట్ అనేది తన కోసం స్పెషల్గా ఏమీ లేదు శివగారు, బట్ ఒకసారి వెళ్ళి మీరు కలుద్దాం, కలిసినాక ఏది మేబీ డిఫరెంట్ ఐడియాస్ వస్తుందని వెళ్ళాం. సో అక్కడ వచ్చే సీడే చెప్పా కదా, ఈ జస్ట్ గేమ్ వన్ దిస్ వన్. దాన్ని ఒక ఫుల్ ఫ్లెజ్డ్గా స్క్రీన్ ప్లే చేసి తనకి బాగా నచ్చి సో ఆల్మోస్ట్ 7 వర్షన్స్ వినిపించా తనకి. బౌండెడ్ స్క్రిప్ట్కి అట్లీస్ట్ ఒక 6-7 వర్షన్స్ వినిపించా. సిక్స్ వర్షన్స్ వినిపించినప్పుడు నేనే నరేట్ చేశా. లైక్ ఐ వాజ్ నరేటింగ్ ది స్క్రిప్ట్ దిస్ వన్ అండ్ యూ సచిన్ వాజ్ హ్యావింగ్ సమ్ డౌట్స్ ఇన్ ఎవ్రీథింగ్. 7th టైం నేను అసలు నరేట్ చేయలే. నేను ఎవరినో తీసుకెళ్ళి సచిన్ నేను ఈసారి నరేట్ చేయట్లేదు, లెట్ మీ కీప్ అ ఓరియేటర్ ఫర్ మీ, యూ లిసన్ హిమ్, ఇదే నీకు స్క్రీన్లో చూపిస్తానన్న. ఆడి పాపం బాగా నరేట్ చేశాడు ద గై దిస్ వన్. సో హీ నరేటెడ్ వెరీ వెల్ ద 7th వర్షన్. నౌ సచిన్ ఒక ఫుల్ ఫ్లెజ్డ్ సినిమా కనిపించింది తనకి. సో ఆ కనిపించినాక లెట్స్ గో హెడ్ సత్య లెట్స్ సీ అంటే తన. బట్ షూటింగ్ అప్పుడు కూడా భయం ఉండింది. సో ఆబ్వియస్లీ హీ నోస్ దట్ సార్ తాతనేని సత్య ఇస్ అ రీమేక్ డైరెక్టర్. సో స్ట్రైట్ ఇంత ఖర్చు పెట్టి అంటే ఇట్స్ అ లావిష్ ఫిలిం వాట్ యూ డన్. సో ఇంత ఖర్చు పెట్టి ఇస్ ఇట్ రైట్ ఆర్ రాంగ్? బట్ వెన్ ఇట్ కేమ్ ద అవుట్కమ్ ఆఫ్ ద ఫైనల్ ప్రోడక్ట్ హీ వాజ్ అమేజ్డ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ కమ్అట్ రియలీ గుడ్. బాగా
1 hour 58 minutes దిస్ ఇస్ థ్రిల్లర్. ఒక 2 hours లోపలే అయిపోయే థ్రిల్లర్ అది. దాంతోపాటు పాటలు ఒక 5 పాటలు. మరి నార్మల్గా థ్రిల్లర్స్లో మీకు సాంగ్స్ కూడా ఉండవు, బట్ ఈ థ్రిల్లర్స్ 1 hour 50 minutes ఉంటాయి. బట్ సాంగ్స్తో పాటు నేను 1 hour 58 minutes ఫినిష్ చేశాను. ఇట్ బి వెరీ ఫాస్ట్ అండ్ టప్ 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 వెళ్ళిపోతుంది. బట్ స్టైల్, ఆ స్టైల్ ఒక డిఫరెంట్ స్టైల్లో మేకింగ్లో ఉంది. సో వీడియో విల్ మేక్ అ గుడ్ ఇంపాక్ట్ ఫర్ సచిన్, ఫర్ మై సెల్ఫ్, ఫర్ ద హోల్ టీమ్. ఒక మంచి సినిమాటోగ్రాఫర్ బినేందర్, హీస్ డన్ ఎక్సలెంట్ జాబ్. తమన్ గారు సూపర్, చెప్పకర్లా. తను ఇచ్చిన మ్యూజిక్ కానీ ఇట్స్ వెరీ పాపులర్ ఇన్ యూట్యూబ్ అండ్ మ్యూజిక్ ఛానల్స్. ఈవెన్ తమన్ గారు ఆర్ఆర్కి సో ఇది బెస్ట్ అని ఆయన ట్యాగ్ చేశారు. వెరీ హ్యాపీ సెడ్ దట్. ఈరమ్ తర్వాత ఈరమ్ అనే ఒక పిక్చర్ ఉంది తనది, నాకు ఆల్వేస్ తనకి నాకు ఇష్టమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఈరమ్ తర్వాత దిస్ విల్ బీ ద బెస్ట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఫర్ తమన్ అండ్ వీడెవడు ఇన్ తెలుగు అండ్ తమిళ్ యారివన్తో ఇట్ విల్ బీ అ వెరీ బిగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్.